దేవుని వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 13:13. సామెతల గ్రంథము 13:13. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనుందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కొరకు ఆశీర్వదించి దీవించలాగా చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. నాయన వందనాలు చెల్లిస్తున్నాము. టంగుటూరు సంఘ సహోదరులతో ఈ విధంగా జూమ్ ద్వారా మాట్లాడడానికి వాళ్ళతో మీరు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి, సంబంధాన్ని బట్టి మనం స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఇప్పటిదాకా పాటలు పాడి మీ బిడ్డలను ఘనపరిచారు. మా ప్రభువా, వాక్యం కొరకు మేము చూస్తున్నాం. మీ ఆత్మ సహాయము అనుగ్రహించండి. చెప్పబడే మాటలు రక్షణ లేని వారికి రక్షణకరంగా, రక్షణ పొందిన వారికి ఉద్యోగకరంగా, మా ప్రభువా మా తండ్రి దీవెనకరంగా ఉండేటట్టు అనుగ్రహించమని ఆశ్రయించాం. మీ పక్షంగా ఉంటున్నటువంటి నన్ను మీరు బలపరచమని భయంకరంగా వాడు మీ ఆత్మ సహాయమును కోరుకొనొచ్చు. మా రక్షకుడు విమోచకుడైనా యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనుందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. మానవులమైన మనకు దేవుడు ఏదైనా ఒక పని చెయ్యమని లేక చెయ్యొద్దని చెబితే అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞను ఎవరైనా తిరస్కరిస్తే దానివలన వాళ్ళు శిక్ష పొందుతారు. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందుతారు. మొదట నేను ఆజ్ఞ యొక్క గొప్పతనాన్ని గురించి, దాన్ని గైకోవలసిన ఆవశ్యకతను గురించి ముందు కొన్ని మాటలు మీకు చూపించి, ఆ తర్వాత నేను ఉదాహరణ పూర్వకంగా ఆజ్ఞను తిరస్కరించిన వాళ్ళు ఎవరెవరు, ఎలాంటి శిక్ష పొందారు, ఆజ్ఞయందు భయభక్తులు గల వాళ్ళు ఎవరెవరు, వాళ్ళు ఎలా లాభం పొందారు అనే విషయాన్ని మీ గమనానికి తీసుకొస్తాను. మొట్టమొదట ఆజ్ఞను మనము గైకొనే విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ లేకపోతే ఆసక్తి ఆయనకి మన పట్ల ఉన్నదో ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 48 18:18. యెషయా గ్రంథం 48:18 చదవండి. ఎవరైనా చదవగలరా? యెషయా గ్రంథం 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను. నీ క్షేమము నది వలన, నీ నీతి సముద్ర తరంగముల వలన ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. చూసారా, దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ మనకి ఇస్తే దాన్ని మనము ఆలకించాలని ఆయన ఎంతో కోరుతాడు. దాన్ని మనం ఆలకిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత దీవెనకరంగా ఉంటుందో ఇక్కడ చెప్పడం మనం చూసాం. తర్వాత 119 చూద్దాం. 119:4. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనము పట్టి పట్టనట్టుగా, నిర్లక్ష్యంగా,
పాటించకూడదు. ఎంతో శ్రద్ధగా జాగ్రత్తగా గైకొనాలని నీవు మాకు ఆజ్ఞాపించి ఆయన వాక్యాలని ఆయన ఆజ్ఞలను మనము చాలా జాగ్రత్తగా పాటించాలని దేవుడు. తర్వాత 21వ వచనం చూడండి, 21వ వచనంలో ఉంది అక్కడ ఒక మాట, గర్విష్ఠులు నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు అనే మాట అక్కడ ఉంది. తర్వాత 47వ వచనంలో మరో మాట ఉంది, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు అంటున్నారు. తర్వాత 86వ వచనం, నీ ఆజ్ఞలన్నీయు నమ్మదగినవి, దేవుని ఆజ్ఞలన్నీయు నమ్మదగినవి అని అంట అక్కడ అంటున్నారు. తర్వాత 131లో ఇదే ఆజ్ఞల గురించిన మాటలే ఉంటాయి, నీ ఆజ్ఞల ఎందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి వగర్చుచున్నాను. చూసారా భక్తుడు అంటున్నాడు, నీ ఆజ్ఞల ఎందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి వగర్చుచున్నాను అంటున్నాడు. తర్వాత 151 యెహోవా నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీయు సత్యమైనవి, దేవుని ఆజ్ఞలన్నీయు సత్యమైనవి అని మనం చూస్తాం. తర్వాత 166 చివరి వాక్యం, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. ఇక 176వ వచనంలో, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగిని నీ సేవకుని వెతికి పట్టుకునుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను అంటున్నాడు. చూసారా దేవుని ఆజ్ఞలను మనము గైకొనాలని దేవుడు ఎంతో కోరుతున్నాడు. మనం ఎంతో జాగ్రత్తగా ఆయన ఆజ్ఞలను గైకొనాలని మనం హెచ్చరించబడ్డాము. దేవుని ఆజ్ఞలు సత్యమైనవి అని మనం చూస్తాం. ఇంకా ఏదో కీర్తనలు ఉంది, ఆయన ఆజ్ఞలు నిర్మలమైనవి పవిత్రమైనవి, ఇలాంటి మాటలు ఎన్నో దేవుని ఆజ్ఞల గురించి వ్రాయబడ్డాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని ఉంది. 1వ యోహాను 5వ అధ్యాయం చూడండి, మనం అనుకుంటాం దేవుని ఆజ్ఞలు అమ్మో మనం మోయలేనంత కష్టమైనవి కావాలి అనుకుంటాం. 1వ యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట, 1వ యోహాను 5వ అధ్యాయము 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాబట్టి ప్రభువే స్వయంగా చెప్పాడు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకొనుడి, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అన్నాడుగా. మనల్ని దేవుడు పిల్లలుగా చూస్తాడు. దేవుడు మనకు తండ్రి లాంటి వాడు. తండ్రి తన కుమారులు జాలిపడినట్లు యెహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఏళ్ళ జాలిపడతాడు. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఎలా ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు, నేర్పించాడు, పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడు. మరి దేవుడు మనకు తండ్రి అయితే ఆయన బిడ్డలమైన మనకి మొయ్యలేని భారం మన మీద మోపుతాడా? ఒక తండ్రిగా మీరు చెప్పండి, మీ పిల్లల నెత్తి మీద వాళ్ళు మొయ్యలేనంత బ్యాగు మీరు పెడతారా? మొయ్యలేనంత బిందె మీరు పెడతారా? పెట్టరు కదా. చెడ్డవారమైన మనమే మన పిల్లలకి మొయ్యలేని భారం పెట్టనప్పుడు ఆ దేవుడు ఎందుకు పెడతాడు? కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా తేలికైనవి. తర్వాత మీకు చెప్తాను. తర్వాత ఆజ్ఞల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం సామెతలు గ్రంథం 13:14లో మళ్ళీ ఏం చదువుతున్నామో మరి ఒకసారి చూద్దాం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. నేను మనకున్న సమయాన్ని బట్టి ఆజ్ఞను తిరస్కరించిన ఒక నలుగురిని మీకు గుర్తు చేస్తాను. ఆజ్ఞను విషయమై భయభక్తులు కలిగిన ఒక నలుగురిని చెప్తాను. ఆజ్ఞ విషయమై ఆజ్ఞను తిరస్కరించిన వాళ్ళు, నేను రెఫరెన్స్లు చెప్తే మరి టైం చాలా అయిపోద్ది. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఆదాముకి, ఆదాము దేవునికి కుమారుడు అని లోకాసు వార్తలో ఉంది,
మూడో అధ్యాయం. ఈ ఆదాముకి ఈ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే రెండో అధ్యాయము 17:16-17 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిరు దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. చూసారా, ఈ తోట చెట్లలో ఉన్న వృక్ష ఫలాలన్నీ నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము మాత్రం తినకూడదు. ఒక్క చెట్టే దేవుడు తినొద్దని చెప్పింది, ఒక్క ఆజ్ఞే ఇచ్చింది. ఉదాహరణకి ఏదైనా తోటలో ఎన్ని చెట్లు ఉండొచ్చు అనుకుందాం, 100 చెట్లు ఉండొచ్చా? కనీసం 100 చెట్లలో ఒక చెట్టు పండేగా తినొద్దండి ఆయన, మిగతా 99 చెట్లు పండు తినొచ్చుగా. ఆజ్ఞ అంటే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, తేలికే అనడానికి ఇది ఒక ఉదాహరణ కాదా? ఒకవేళ దేవుడు 90 చెట్లు పండు తినకూడదు, 10 చెట్లు పండే తినాలంటే రోజు ఏం తింటాడు పాపం 10 చెట్లు, అందుకే బహుశా తిన్నాడు ఏం కాదా అని మనము అనుకోవచ్చు. అట్లా కాదుగా, దేవుడు ఒక్క ఇక్కడే తేలిపోతుంది. దేవుడు ఆయన బిడ్డలకి ఎక్కువ భారం పెట్టడు అని, కఠినమైన ఆజ్ఞలు ఆయన ఎవడు, మనం మోయగలిగినవే చేయగలిగినవే ఆయన చేయమంటాడు, మనం చేయలేనివి ఎందుకు చేయమంటాడు ఆయన? కాబట్టి ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఒక్క ఆజ్ఞను కూడా ఆదాము పాటించలేదు, అవిధేయుడైపోయాడు, ఆజ్ఞను ఉల్లంఘించాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు ఏమన్నాడు చూడండి, దేవుడు ఏమన్నాడు 12వ వచనంలో, 3వ అధ్యాయం 12వ వచనంలో, అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షం కొనగా నేను తింటిని అన్నాడు. దానికి దేవుడు ఏం చెప్పాడు, నీవు 17వ వచనంలో, నీవు ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి, గనుక నీ నిమిత్తం నేల శపించబడినది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముళ్ళతుప్పలను గచ్చపదులను నీకు మొలిపించను, ఫలములోని పంట తిందువు. చూసారు, అలాంటి పరిస్థితి ఏర్పడింది ఆదాము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష పొందుతాడు. ఆదాము గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆదాము దేవునికి కుమారుడు మొదటిది, రెండోది ఆదాము మొదటి మనుషుడు. మరి అలాంటి వాడు మరి దేవుడు చేసిన వాటన్నిటికీ పేర్లు పెట్టాడు ఆదాము. మరి దేవుడు ఈయనకి ఎందులో తక్కువ చేశాడని దేవుని ఆజ్ఞ అతిక్రమించాల్సి వచ్చింది? ఈయన ఒంటరిగా ఉన్నాడు, జంటగా లేడని, ఈయన గాఢ నిద్రకలో చేసి మరి ఇతనికి సాటి అయిన సహాయముగా హవ్వను చేశాడు కదా. మరి ఇంత మంచి దేవుడు, మరి ఆయనకి అలాంటి ఆజ్ఞిస్తే ఆ ఆజ్ఞనైనా అతిక్రమించాడు. దానివలన ఏం జరిగింది చూడండి, ఇప్పుడు ఏదేం తోటలో ఉండడానికి లేకుండా పోయింది, ఏదేం తోటలో నుండి వెలగొట్టేశాడు. ఇతడు ఇక జీవితాంతం ఆదాము ఆయన సంతతి ఎలాగా బతకాలి, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిరుగు. ప్రయాస, నేను మత్తయి సువార్త 11:28 గురించి ఒకసారి చెప్పవలసి వచ్చినప్పుడు ప్రయాసపడి భారం మోసుకొని తిన్నా అనే మాట చదివినప్పుడు అసలు ఈ ప్రయాస అనే పదం మొట్టమొదటి ఎక్కడ ప్రయోగించబడింది అని చూస్తే ఇదిగో ఇక్కడ ఉంది. ఎప్పుడు మనిషి పాపం చేశాడో అప్పుడు మనిషి జీవితంలో ప్రయాస వచ్చింది, ప్రయాస వేదన వచ్చింది అన్నమాట. కాబట్టి ఈనాడు కూటి కోసం కోటి విద్యలు నేర్చుకొని ప్రజలు అన్నం సంపాదించుకోవడం, ఎంత ఆపసోపాలు పడటం, ఎంత కష్టాలు పడటం కారణము పాపమే, అవిధేయతే, దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే కారణం అన్నమాట. కాబట్టి ఆదాము అలాగ అతిక్రమించాడు. అందువలన అతని జీవితాంతము పిల్ల పిల్ల తరం వరకు మరి ఆయన ప్రయాసతో తన ఆహారాన్ని సంపాదించి అది వరకు ఏదైనా తోటలో ఉండి హాయిగా రోజుకి 4 రకాల పండ్లు తెచ్చుకొని ఇద్దరు కూర్చొని తినేవాళ్ళు. పండ్లలోనే కదా ఆరోగ్యవంతం ఉంది. మరి అలాంటి మంచి ఆరోగ్యవంతమైన ఆ స్థితిని కోల్పోయారు, కోల్పోయి ఇంకా అక్కడే దిగంబరులు అయిపోయారు, దేవుడికి దూరం అయిపోయారు. చూసారా, ఇంకా ఏం చేశాడంటే ఏదైనా తోటలో ఇంకా తచ్చట్లాడుతుంటే ఎల్లగొట్టాల్సి వచ్చింది దేవుడు.
ఇరవై నాలుగో వచనం చూడండి, మూడు అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షపు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టి. చూసారా, వెళ్ళగొట్టాడు అంటే అర్థం ఏంటన్నమాట, ఈయన వెళ్లకుండా అక్కడక్కడే నక్కి ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట ఆదాం. అందుకు వెళ్ళగొట్టి ఆ జీవవృక్ష ఫలానికి పోయే దారిలో ఖడ్గజ్వాలను పెట్టాడు, మరి కెరూబులను పెట్టాడని మనము చూస్తాము అన్నమాట. కాబట్టి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని తిరస్కరించిన ఆదాము పరిస్థితి అన్ని విధాల భౌతికంగా దేవుడితో సహవాసం కోల్పోయాడు, దేవుడితో సహవాసం కోల్పోయాడు. ఆ తర్వాత దేవుడు ఆదాముతో మాట్లాడినట్టు ఇంకేం లేదు ఇక్కడ. ఆదాము ఇంకా అప్పుడు మాట్లాడటమే, మళ్ళీ ఇంకా ఆ తర్వాత మూడో అధ్యాయంలో నువ్వు చేసినది ఏమిటి అన్నాడు. ఆదామా ఎక్కడ ఉన్నావు అన్నాడు తొమ్మిదో వచనంలో. అంతే, ఆ పదిహేడో వచనం వరకు ఉన్నది, అంతే ఇరవై వచనం. అంతే మూడో అధ్యాయం తర్వాత మళ్ళీ దేవుడికి ఆదాముకి ఇక సంబంధం లేదు, సంబంధం తెగిపోయింది. కాబట్టి ఆజ్ఞను మనం తిరస్కరిస్తే అట్లా వస్తుంది పరిస్థితి ఆదాము. తర్వాత ఇంకొక వ్యక్తిని మీకు చెప్తాను, యెహోషువ గ్రంథంలో ఆఖాను అని ఒకడున్నాడు, ఆఖాను అని ఒకడు. యెహోషువ గ్రంథం ఆరో అధ్యాయం చూడండి, యెహోషువ గ్రంథము ఆరో అధ్యాయంలో, మరి ఆ యెరికో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోబోతున్నారన్నమాట. ఆ స్వాధీనం చేసుకోబోయేటప్పుడు ఈ పట్టణము దేవుడు చేత శపించబడింది కాబట్టి ఈ పట్టణంలో ఎవరు ఏమి తీసుకోకూడదు అని చెప్పారు. చూడండి ఆ యెహోషువ గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో, ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవాను శపింపబడెను, రాహాబును వేశ్యమా సరే పద్దెనిమిది వచనం, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడలా, మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలనకు శాపం తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు, శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు అని చెప్పాడు. అంత స్పష్టంగా చెప్పాడు ఆజ్ఞ ఇది. చూడండి పదహారో వచనం, ఏడవ మారు యాజకులు బూరలు బోదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చను, కేకలు వేయుడు యెహోవా ఈ పట్టణం మీకు అప్పగించుచున్నాడు, ఈ పట్టణము దీనిలో యావత్ యెహోవాను శపింపబడెను, పద్దెనిమిది శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకో, ఇది ఆజ్ఞ, యెహోషువ ఆజ్ఞ. దేవుడి ఆజ్ఞ అయినా దేవుని దాసులు ఇచ్చిన ఆజ్ఞ అయినా అది దేవుడి ఆజ్ఞ కిందనే మనం భావించాం. కాబట్టి అలాగంటే మరి ఇతను ఏం చేశాడో చూడండి, ఏడో అధ్యాయము ఇరవై వచనంలో ఆఖాను చెప్తున్నాడు యెహోషువతో, ఇశ్రాయేల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులములు వెండిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నాయి. చూసారా, అంత ఖండితంగా ఆయన ఆజ్ఞాపిస్తే ఆజ్ఞను ఈయన తిరస్కరించాడు, ఆజ్ఞను ఈయన లెక్క చేయలేదు, శ్రద్ధ పట్టలేదు దాని మీద తీసుకున్నాడు. ఏమైంది పరిస్థితి ఆఖరికి? ఇరవై మూడవ వచనం, కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని వచ్చి యెహోషువ యొద్దకును ఇశ్రాయేల్ యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువ ఇశ్రాయేల్ అందరూ మరి ఆ బంగారు కమ్మి వాటి అన్నింటినీ చూసి. ఇరవై ఐదు వచ్చిన, అప్పుడు యెహోషువ నీ వేల మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేల్ అందరూ వానిని రాళ్లతో చావగొట్టి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. చూసారా, కాబట్టి ఇలాగ ఆజ్ఞను తిరస్కరించిన కారణాన మరి ఇతను రాళ్లతో కొట్టబడ్డాడు, ఇతనేనా ఇతని కుటుంబీకులు కూడా కొట్టబడ్డారు. చూడండి ఇరవై నాలుగో వచనం, తర్వాత యెహోషువయు ఇశ్రాయేల్ అందరును జెరహు కుమారుడైన ఆఖానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆఖాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను. చూసారా, కుమారులు కుమార్తెలు ఏం చేశారు? మనం పాపం చేస్తే ఆ పాప ఫలితము మన కుటుంబం అంతటికీ చుట్టుకుంటుంది అన్నమాట.
ఎవరో ఒక అన్నాడు పాపానికి అలలు ఉంటాయి అలలు. మనం ఒక సరస్సులో అలా రాయి వేసామనుకోండి ఆ అలలు ఒడ్డుదాకా పోతాయి. అలాగే గేహాజీ అనేవాడు ఉన్నాడు, ఆ నయమాన్ దగ్గర నుంచి ఆ సొమ్ము తీసుకుని వచ్చాడు. మరి అతన్ని దేవుడు ఎలీషా ప్రవక్త ఏమని చెప్పించాడు, నీవు అలా చేసావు కాబట్టి ఆ నయమాను కుష్ఠరోగం నీకు నీ సంతతికి చిరకాలము అంటి ఉండుగాక అన్నాడు కదా. గేహాజీ తప్పు చేసింది కానీ కుటుంబం అంతటి మీదకి ఆ పాపం వచ్చేసింది. కాబట్టి కనీసం మనం తప్పు చేస్తే మనతో పోదు, అది పిల్లపిల్ల తరం వస్తుంది. కాబట్టి రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో మనం ఆ సంగతులు చూస్తున్నాం కదా, 27వ వచనంలో, కాబట్టి నయమాను కలిగిన కుష్ఠు నీకు నీ సంతతికి నీ సర్వకాలము అంటి ఉండును గా అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా దగ్గర నుండి బయటికి వెళ్ళను. ఆకాను పిల్లలందరూ కూడా కుమారులు కుమార్తెలు, మరి భార్య సంగతి లేదు, ఆమె లేదు, చనిపోయింది అక్కడ ముందుగా తెలియదు. ఆయనకుండే గుడ్లు అన్ని కూడా, గుడ్డు గోదా అంతా కూడా మరి కోల్పోయాడు. ఆ మూడు వస్తువుల కోసం తన ఆస్తి అంతా కోల్పోయాడు. కాబట్టి ఆజ్ఞ విషయమై తిరస్కారం చేసిన ఆదాము అట్లా అయ్యాడు, ఆకాను ఇలా అయ్యాడు ఇద్దరు. ఇక మూడవదిగా కీయేలు, ఇతని పేరు అన్నారా ఎవరైనా ఎప్పుడన్నా, కీయేలు అనేవాడు. ఆ కీయేలు అనేవాడు ఏం చేశాడు మీకు చెప్తాను. ఇప్పుడు యెహోషువా యెరికోపట్నం నాశనం అయిపోయింది కదా, యెరికోపట్నం శపించబడిన తర్వాత దేవుడు అక్కడ అందరి చేత ఒక ప్రమాణం శపథం చేయించాడు. యెహోషువా గ్రంథం 6వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో ఒక శపథం చేయించాడు. చూడండి యెహోషువా గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం నుండి, ఆ కాలమున యెహోషువా జనుల చేత శపథం చేయించి వారికి ఇలా ఆజ్ఞాపించాడు, ఎవడు యెరికో పట్టణమును కట్టించకూనుకును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు, వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులో నిలవబెట్టగా నెత్తగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చును, యెహోవా యెహోషువాకు తోడైండను గనుక అతని కీర్తి దేశం. ఇది చెప్పాడు. యెరికోపట్నం నాశనం అయిన తర్వాత, ఇది శాపగ్రస్తమైన పట్టణం నాశనం అయిపోయింది, ఈ పట్టణాన్ని కట్టాలని ఎవరైనా పూనుకున్నారంటే పునాది వేసిన రోజే పెద్దగుడు చచ్చిపోతాడు, తలుపులు నిలిపినగా చిన్న కుమారుడు చచ్చిపోతాడు అన్న. అయితే చూడండి మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనము, అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికోపట్నమును కట్టించను, అతడు దాని పునాది వేయగా అభిరాము అని అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాడు, దాని గౌనులో నెత్తగా సెగువు అని అతని కనిష్ఠ పుత్రుడు చనిపోయాడు. ఇది నూను కుమారుడైన యెహోషువా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించను. కాబట్టి ఇలాగా జరిగింది. ఆదాము ఆజ్ఞను తిరస్కరించి అట్లా అయ్యాడు, ఆకాను అలాగయ్యాడు, హీయలు తన ఇద్దరు కొడుకులను కోల్పోయాడు. ఈ పట్టణాన్ని కట్టద్దు అని చెప్పాడు. ఎంతకాలం అయిపోయిందిలే, ఇంకా ఉందా ఆ శపథం యొక్క విలువ అనుకున్నాడో, మరి దాని ప్రభావం ఇంకేముంటుంది అనుకున్నాడో, అవన్నీ ఏం చేస్తాను లెక్కలేని తను కట్టాడు. కాబట్టి ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్షకు. తర్వాత సౌలు గురించి చూద్దాం. మొదటి దినవృత్తాంతమ గ్రంథము, 10వ అధ్యాయము 13-14 వచనాలు, ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దాన్ని వెదికినందుకును సౌలు హతమాయెను, అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేశాను. ఏ ఆజ్ఞలు ఈయన కైకొనలేదు? మొట్టమొదట సమూయేలు అన్నాడు, గిల్గాల్ అనే దగ్గర అనుకుంటాను, మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్నది, గిల్గాల్ అనే స్థలంలో దహనబలి అర్పిస్తాడు సమూయేలు వచ్చి. ఆ దానబలి అర్పించాక సౌలు తన సైన్యంతో ఫిలిస్తీన్ మీదకి యుద్ధానికి వెళ్ళాలి. 7 దినాలు ఆగాడు సమూయేలు ప్రవక్త రాలేదు.
అందువలన సౌరే స్వతంత్రించి సొంతగా దహనబలి అర్పించేశాడు. రాజులు పని అది కాదు, అది యాజకుల పని. చూడండి 8-9-10 వచనాలు, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యుద్ధను చెదిరిపోవటయు చూచి దహన బల్లను సమాధాన బల్లను నా ఎదుగు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌరు అతన్ని కలుసుకుని అతనికి వందనము చేయడగా బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమి? అంటే జనులు చెదిరిపోతున్నారు, నువ్వేమో రాలేదు, ఫిలిస్తీన్లేమో మిక్మషులో కూడి ఉన్నారు, ఇంకా దేవుని శాధించబడకపోతే ఫిలిస్తీన్లు వచ్చి నా మీద పడతారనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించాను. దానికి ఏమన్నాడు సమూయేలు? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేవి. నీ రాజ్యం ఇస్రాయేల్ మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యం నిలవదు. చూసారా ఈయన ఇలాగా పోనీ ఇక్కడ ఇలాగ అయ్యాలనుకుంటే 15వ అధ్యాయంలో అమాలేకీయులని చంపేయమన్నాడు. వాళ్ళు ఇస్రాయేల్ ఐగుప్తు నుంచి వస్తుంటే ఆ వెనక వస్తున్న బలహీనుల్ని ఆడవాళ్ళని వాళ్ళు బాధ పెట్టారు, కనుక వాళ్ళని చంపేయమన్నాడు. అయితే ఇతడు అపం చేశాడా? చూడండి 9వ వచనం ఏముంది, సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసేది. నేనా సగం చేస్తున్నాడు అన్ని 7 దినములు పూర్తిగా సమూయేల్ కోసం చూడకుండా ఉండడం ఏమి లేదు. 7 దినములు ఆగాడు, ఇంకా కాసేపట్లో ఆయన వస్తాడనగా చేసేసాడు. అలాగే ఈ అమాలేకుల్ని ఎవరిని చంపకుండా ఏమి లేడు, చంపాడు. నీచమైన మనుషుల్ని నీచమైన పశువుల్ని చంపాడు. అసలు రాజుని అలా పట్టుకున్నాడు, క్రొవ్విన వాటిని అలా ఉంచాడు. ఎందుకంటే మన తేడా ప్రవక్త వచ్చి దేవుడికి దహన బలిపించడానికి పశువులు ఏ క్రొవ్వినే అంటాడేమో, అన్నిటి నిర్మూలన చేసి ఎట్లా అనుకున్నాడు ఏమో, సొంత తెలివితే అట్లా ఈయన చూసారా. కాబట్టి ఈయన అంటే ఈ సౌలులో ఉండే ఒక పెద్ద లోపం ఏంటంటే ఈయన పాక్షిక విధేయత, ఈయనలో ఉండే లోపం పాక్షిక. లోపడతాడు కానీ పాక్షికంగా లోపడతాడు, పార్షియల్ ఒబీడియన్స్, పార్షియల్ ఒబీడియన్స్. మనం అనుకుంటాం పార్షియల్ ఉండేది కొంతలో కొంత నయమే కదా అంటారు, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటాం. దేవుడు అంటాడు నథింగ్ ఈజ్ బెటర్ దాన్ నాన్ సెన్స్. అలాగుంటుంది పాక్షికంగా విధేయత, అది విధేయతే కాదు. అది అంటే చూసారా, పార్షియల్ ఒబీడియన్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ డిజోబీడియన్స్, అది అవిధేయత కిందనే పరిగణించబడదు. కాబట్టి సౌలు అలాగా చేసి చూడండి ఇక్కడ 15వ అధ్యాయం 2వ వచనం ఏముంది, అందుకు సమూయేలు తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బల్లను బల్లను అర్పించడం వలన ఆయన సంతోషించిన. చూసారా దేవుడు కూడా అదే అన్నాడు 11వ వచనం 10 నుంచి. అప్పుడు యెహోవా వాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక. అంటే గైకొన్నాడుగా కొంచెం కొంచెం, అంటే దేవుడు కొంచెం కొంచెం గైకొన్నదే ఆయన గైకొన్నట్టుగా ఆయన పరిగణించట్లేదు, గైకొనకందే లెక్క. అలాగే దేవుని ఆజ్ఞల్ని మనం కొంచెం కొంచెంగా చేస్తే అది చేయనట్టే దేవుడు లెక్కేస్తాడు. ఈ 10:11 ప్రకారం, 1 సమూయేలు 10:11 ప్రకారంగా ఆయన ఇక్కడ సౌలుతో అలాగే అన్నాడు కదా, నా ఆజ్ఞలు గైకొనలేదని అంటున్నాడు. గైకొన్నాడు, కొంచెం చేశాడులే, కొంతవరకు చేశాడు, ఇంకొంచెం చేస్తే బాగుండేను అనలా అని అంటా ఉంది ఆయన. కాబట్టి కొంచెం విధేయత ఆయన, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకంతో నన్ను ప్రేమించాలా అంటూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి అలా ప్రేమించాలని ఆయన కోరుతాడు. సంపూర్ణమైన విధేయత దేవుడు మన నుంచి ఆశిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం 4 వ్యక్తులను చూసాం, ఆజ్ఞను తిరస్కరించిన ఒక 4ను చూసాం. మొదటి వ్యక్తి ఆదాము, 2వ వ్యక్తి ఆకాను, 3వ వ్యక్తి హియేలు, 4వ వ్యక్తి సౌలు. వాళ్ళు వర్ధిల్లేరా? వర్ధిల్లలేదు. ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్ష పొందును. ఆదాము శిక్ష పొందాడు, హియేలు శిక్ష పొందాడు, ఆకాను శిక్ష పొందాడు, సౌలు కూడా శిక్ష పొందాడు. అది కాబట్టి
వాళ్ళ జీవితాలను చూసి మనము అవన్నీ మనకు ఎందుకు రాయబడ్డాయి అంటే యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు వాళ్ళ చరిత్రలన్నీ మనకు రాయబడ్డాయి. మనం అట్లా ఉండకుండా ఉండాలని. సరే, ఇప్పుడు ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును అని ఉంది కదా. నేను ఒక నలుగురిని చూపిస్తాను. ఆదికాండము 39వ అధ్యాయంలో యేసేపు అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనకు ఒక గొప్ప శోధన వచ్చింది ఆ పొతీఫరు ఇంటిలో. ఆ పొతీఫరు భార్య ఈయనను పాపానికి ప్రేరేపించింది, పురికొల్పింది. మరి ఈయన ప్రమేయం లేకుండానే ఆమె ఒత్తిడి ఎక్కువైంది. అలాంటి పరిస్థితిలో మరి ఈయన ఏం చేశాడు మనం అక్కడ చూస్తాం. చూడండి 39వ అధ్యాయము యోసేపు మాటలు మనం వింటున్నాం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమానుని భార్యతో ఆనేను. చూసారా, నీ పొరుగువాని భార్యను, అది బహుశా యేసేపు చేసిందే. అప్పుడు ఈయనకి పొరుగువాని భార్యని ఆశించకూడదు అనే ఆగిన సంగతి కూడా తెలియదు ఈయనకి. అవేవీ తెలియని రోజుల్లోనే, ఆ మనస్సాక్షి యుగంలోనే పొరుగువాని భార్యతో పాపము చేయడము ఘోరమైన దుష్కార్యము కింద దేవుడు పరిగణించాడు. అప్పటికే భక్తుల్లో అది ఒక నోన్ ఫ్యాక్ట్ కింద ఉండిపోయింది. అది ఒక ఎస్టాబ్లిష్డ్ కష్టం కింద, అదొక ఎస్టాబ్లిష్డ్ సిన్ అన్నట్టుగా అయిపోయింది అన్నమాట. పొరుగువాని భార్యతో పాపము చేయడము అది ఘోరమైన దుష్కార్యము అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ ట్రూత్ అన్నమాట. అందరూ ఆమోదించిన ఒక సత్యం అన్నమాట. అందుకని యోసేపు, నీవు నా యజమానుడి భార్య, ఇల్లంతా నాకు అప్పగించాడు, నువ్వు ఆయన భార్య కాబట్టి నిన్ను అప్పగించలేదు నాకు. కాబట్టి నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కారం చేస్తాను? యజమానుడు లేడు దగ్గర, ఎవరు చొట్టం లేదు. అయినప్పటికీ కూడా నేను అది దేవుడికి ఇది వ్యతిరేకమైన పాపం. ఎప్పుడే కానీ దేవుడు చూస్తున్నాను అనే ఎరుక మనలో ఉంటే మనం పాపానికి దూరంగా ఉంటాం. చాలామంది మనుషులు చూస్తున్నారని ఎరుకతో ఉంటే కనుక పాపం చేస్తారు, మనుషులు చూడనప్పుడు చేసేస్తారు పాపం. ఇప్పుడు ఎలా ఉందంటే, పాపము ఎవరికి తెలియకుండా మనం చేయొచ్చు. సెల్ ఫోన్ ఉంటుంది మనకి, మన గదిలో మనమే ఉండొచ్చు, ఎవరికి తెలియదు మనం అందులో ఏమేమి చూస్తున్నాము చూసేయచ్చు. ఎవరికి, భార్యకి కూడా తెలియదు, పిల్లలకు కూడా తెలియదు, నీకే తెలుసు. కాబట్టి చాలాసార్లు చాలామంది పాపాలు మనుషులకు తెలుస్తాయని చేయకుండా ఉంటానికి, చెడ్డ పేరు వస్తుందని, నలుగురు నవ్వుకుంటారని చేయరు. ఇప్పుడు ఎంత అవకాశం సైతానుడు మనుషులకి ఇచ్చాడు చూడండి. సెల్ ఫోన్ రూపంలో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. సెల్ ఫోన్ ద్వారాగా, ఇవో ల్యాప్టాప్ల ద్వారాగా, మరి అనేక రకమైనటువంటి అనర్థాలు కూడా ఉన్నాయి అన్నమాట, సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి మరి మనం ఏం చేస్తున్నాము? దేవుడు చూస్తున్నాడు అనే భయం ఉంటేనే మనము పాపం చేయకుండా ఉండగలం. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం ఉండాలి మనం. కాబట్టి యోసేపుకి ఆ భయం ఉంది, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం ఈయనలో ఉండి కనుక ఈయన పాపము చేయలేదు, పారిపోయాడు. ఈ యోసేపు పారిపోయిన దాన్ని బట్టేనంట 2వ తిమోతిలోని యవనేచ్చల నుండి పారిపోమ్ము అనే మాట రాయడానికి ప్రేరణ ఆ పరిశుద్ధాత్ముడు ఆ భక్తుడికి ఇచ్చింది. ఇదిగో యోసేపు పారిపోయాడు కదా యవనేచ్చల నుండి, అలాగా పారిపోయాడు. కాబట్టి పిల్లారా, ఆజ్ఞ విషయమై యోసేపు భయభక్తులు కలవాడు, ఇది దేవుడికి విరోధమైన పాపం, కాబట్టి ఇది నేను చేయకూడదు అని భయపడ్డాడు, పారిపోయాడు. అందువలన దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు, దీవించాడు. చెరసాల్లో వేయబడ్డాడు, అవమానం కలిగింది, చెరసాల్లో వేయబడ్డాడు. నలుగురు నాలుగు రకాలుగా బహుశా అనుకుని ఉంటారు ఆయన గురించి. ఆ భార్య ఏవో కల్పితం చెప్పి, కలబొల్లి మాటలు చెప్పి, యోసేపే ఆమెని అత్యాచారం చేయడానికి వచ్చినట్టుగా ఆ యజమానుడు కోపంతో మండిపడ్డాడు. చూసారా, మరి ఈయన పాపం చేయకుండా ఉన్నందుకు ఈయనకి దొరికిన మూల్యం అది. అట్లాంటి పరిస్థితి ఆయన ఎదుర్కొన్నాడు, జైల్లో పెట్టబడ్డాడు. అయితే దేవుడు, ఈయన నిజాయితీ యథార్థతను గమనిస్తున్న దేవుడు, తగిన సమయం వచ్చింది, రాజుగారికి కలలు వచ్చాయి,
ఆ కలభావం చెప్పే నాదుడు లేడు ఆ సమయంలో. అదిగో ముందుగా పానదాగులు భక్షకాల అధిపతి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ కలభావం చెప్పడం, దేవుడి ప్లాన్లో, దేవుని ప్రణాళికలో భాగంగా అది అన్నీ జరిగింది. ఎవరో చెప్తారు దేవుని ప్రేమ రోమా 8:28 యోసేపు జీవితంలో అక్షరాలా నెరవేరే, అన్నను ద్వేషించడం, అమ్మేయడం, మరి ఈ పరిస్థితులు చెరసాల్లో పడ్డం, రాజుగారి కల రావడం, ఈయన తప్పించుకోవడానికి ఆ పానదాయకుల అధిపతికి రికమెండేషన్ చేయించడం, ఆడు మర్చిపోవడం, వెంటనే మర్చిపోయినాడు 2 సంవత్సరాల తర్వాత గుర్తు తెచ్చుకున్నాడు. ఇవన్నీ దేవుడి ప్రణాళికలో భాగంగా జరిగినాయి. అలాగే మన జీవితంలో కూడా దేవుడి ప్రణాళికలో భాగంగా ప్రతి చిన్న పెద్ద సంఘటన జరుగుతూ ఉంటుంది అన్నమాట. నేను టైం చూసుకోలేదు, ఎప్పుడు నాకు టైం ఇచ్చారు, ఎప్పుడు ముగించారు నేను చూసుకోలేదు, చూసుకుంటే కొంత బాగుంటే. కాబట్టి ఏసేపు అలా భయభక్తులు గలవాడై ఉన్నాడు కనుక దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అందువల్లనే కాదు దేవుడు ముందుగానే దేవుడి ప్రణాళికలే ఉన్నాడు అని ముందుగానే కలలు ఇచ్చాడు. తర్వాత దానికి దోహదం చేసింది అనే యొక్క దేవుడు ఆయన్ని హెచ్చించడానికి, మరి ఇదొక మంచి ఇతడు బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నట్టుగా ఈయన ప్రవర్తించాడు కనుక దేవుడు కూడా ఈయన హెచ్చించడానికి ఆయన ఎంతో ఇష్టపడ్డాడు, సంతోషించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి అలాగా ఏసేపును దేవుడు ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగిన ఏసేపు ఎలా లాభం పొందాడో మనం చూస్తాం. తర్వాత రెండవదిగా ఎస్తేరు గ్రంథం 3:2 మర్దెకై అని ఒక అతను ఉన్నాడు. మర్దెకై ఈయన ఏ ఆజ్ఞ విషయంలో భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే చూడండి ఎస్తేరు గ్రంథం 3:2 అక్కడ హామాను అని ఒకడు ఉన్నాడు. వాడు అమాలేకీయుడే. వాడు పెద్ద ప్రమోషన్ వచ్చేసింది అతనికి. అందరూ అతనికి ఎట్లా నమస్కారం చేయాలంటే చూడండి 3:2 కాబట్టి రాజు గుమ్మం ఉన్న రాజ సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దకయు వంగకయు నమస్కారము చేయకయు ఉండగా, మొర్గైకి మాత్రం వంగటం లేదు, నమస్కారం చేయట్లేదు. ఎందుకు అట్లా చేయట్లేదు అని వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే 4:1 చివరి భాగంలో ఏమంటున్నారంటే నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండేను. మొర్దకై వంగకయు నమస్కరింపగయు ఉండుట హామాను చూచిన. చూసారా మొర్దకై హామానికి నమస్కారం చేయట్లేదు. ఎందుకు నమస్కారం? రాజాజ్ఞ అందులో అది పై అధికారికి నమస్కారం చేయాలి, ప్రమోషన్ ఇచ్చే నమస్కారం చేయాలి. కానీ దేవుని ఆజ్ఞ దేవుడి దగ్గర తప్ప ఇంకెవరికి నమస్కారం చేయకూడదు, సాగిలి పడకూడదు, వంగకూడదు పాత నిబంధన పద్ధతి ప్రకారం. ఈ రోజుల్లో కూడా కొంతమంది చెప్తారు 2 చేతులతో నమస్కారం చేస్తే చేయకూడదు అంటారు. చూసారు మన క్రైస్తవ సంప్రదాయంలో పాదాభివందనం చేయడం ఉందా అండి? పాదాభి హిందూ సంప్రదాయంలో అది ఒక మంచి సుగుణం కింద చెప్తారు, మంచి అలవాటు కింద, మంచి సంప్రదాయం కింద చెప్తారు. మనం పాదాభివందనం చేయడం లేదు మనం, అంటే అది కరెక్ట్ కాదు అని తల్లిదండ్రులకైనా. పాత నిబంధన కాలంలో అప్పుడు ఏదో యోసేపు యాకోబుకి ఎదురు వెళ్ళి అలా చేసినట్టుగా అట్లా ఉంది. కానీ కొత్త నిబంధన వెలుగులో మనం చూస్తే ఈ మనుషులకైనా తల్లిదండ్రులకైనా పాదాభివందనం చేయడం అనేటటువంటిది అది సరికాదు అని. దేవుడికే మనం నమస్కారం చేయాలి. అదిగో సైతానుడు అపవాది అరణ్యంలో ప్రభుని నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేయి, నీకు రాజ్యాలన్నీ ఇస్తానంటే దేవుడికి నీ దేవుడైన యెహోవాకే నువ్వు నమస్కారం చేయాలి అని చెప్పాడు. చూసారా బహుశా అందుకోసము ఈ నేను యూదులను కనుక నేను ఆ పని చేయజేయాలను. మామూలుగా ఒక పౌరుడుగా ఆయన రాజాజ్ఞను పాటించాలి. కానీ రాజాజ్ఞను ఎందుకు పాటించట్లేదు, ఎందుకు ఉల్లంఘిస్తున్నాడు? దేవుని ఆజ్ఞ కంటే రాజాజ్ఞ గొప్పది కాదు అందుకని. అలాగే దానియేలు కూడా రాజాజ్ఞ ఏంటంటే 30 దినాల వరకు ఎవరి దగ్గర ప్రార్థన చేయకూడదు, రాజుగారి దగ్గర తప్ప. కానీ దానియేలు మరి దాన్ని ఉల్లంఘించే ఉమ్మారు ప్రార్థన చేస్తా ఉండే యథావిధి. ఎప్పుడే కానీ రాజాజ్ఞ దేవుని వాక్యానికి భిన్నంగా ఉన్నప్పుడు, విరోధంగా ఉన్నప్పుడు మనం దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి, రాజాజ్ఞ ప్రాధాన్యత. ఏ మొర్దకే అలాగే చేశాడు. ఆజ్ఞ విషయమై భయభక్తులు కలుగుతున్నారు. అందువలన దేవుడు ఆశ్చర్యకరంగా మరి ఈయన ఎస్తేరు యొక్క అన్న వరుస అవుతాడు. మరి ఆమె మరి చక్కగా రాణి అయింది. మరి ఆ కాలంలో మరి హామాన్ అనేవాడు మొర్దకే నమస్కారం చేయట్లేదని యూదులందరికీ ఎసురు పెట్టే కార్యక్రమం చేశాడు, యూదులందరినీ చంపేసే కార్యక్రమం చేశాడు. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా ఎస్తేరు ప్రమేయంతో దేవుడు మరి వీళ్ళకి అలాంటి కష్టం జరగకుండా చేశాడు.
చూడండి ఏమయ్యాడు ఆఖరికి ఈ మర్దకై ఆ ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే యూదుడైన మర్దకై, యూదుడైన అనే మాట ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, యూదుడైన మర్దకై రాజైన అహష్వేరోషుకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్తులలో చాలా మందికి ఇష్టుడుగా ఉన్నాడు. చూసారా దేవుడు ప్రధానమంత్రి అయిపోయాడు. దాదాపు దానియేలు అంత పొజిషన్కి వెళ్ళిపోయాడు. దానియేలు గనక ఆ యొక్క నెబుకద్నెజరు మరి బెల్ష తర్వాత ఇంకోటి ఉన్నాడు దర్యావేషు వాళ్ళ కాలంలో ఎంత కీలకమైన పదవులు ఉన్నాడు, ఈయన కూడా అలాంటి కీలకమైన పదవులు. కేవలం వంగక నమస్కారం చేయాలి. దేవుడికే కదా మనం వంగాలి, దేవుడేటే కదా నమస్కారం చేయాలి, సాగిలపడాలి. ఒక మానవ మాతృ దగ్గర మనం అలాగా సాగిలపడటం కరెక్టా? చూసారా రాజకీయ నాయకులు కొంతమంది రాజకీయాల్లో చేరిన వాళ్ళు వాళ్ళకి దండాలు దశకాలు పెట్టక తప్పదు. మనం గౌరవించ అట్లా అని గౌరవించకూడదు అని కాదు, దేవుడికి చెందవలసినంత గౌరవాన్ని నమస్కారాలని సాగిలపడాలని మనుషులకి మనం చెందనీయకూడదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మర్దకై. తర్వాత దానియేలు, మూడవవాడు దానియేలు గురించి చెప్పుకున్నాం. దానియేలు ఏమిటి చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 1వ అధ్యాయం రాజు తినే భోజనము రాజు తాగే పానీయము తాగి తన్ను అపవిత్రపరచుకునకూడదు అనుకున్నాడు. అంటే ఈ దేవుని బిడ్డలు మనం లేవీకాండం 19వ అధ్యాయం 2వ వచనం మనం ఏం చూస్తాము, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధునైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండవలెను అన్నాడు. అంటే దేవుని బిడ్డలు పరిశుద్ధులై ఉండాలి. మరి ఇక్కడ రాజు తినే భోజనం రాజు తాగి పానీయం తాగితే ఆయన అపవిత్రం అయిపోతాడా? అయిపోతాడు. లేవీకాండం 11వ అధ్యాయంలో యూదులు జంతువులు అన్ని తినకూడదు, నెమరు వేయాలి, డెక్కలు ఉండాలి, అలాంటి వాటినే తినాలి. రెక్కలు పొలుసులు ఉండే చేపలే తినాలి. మరి పక్షుల్లో కూడా ఏవి తినాలో ఏవి తినకూడదో వాళ్ళకు ఉన్నాయి. మరి ఈ బబులోన్ దేశం ఇది, ఈ బబులోన్ దేశంలో వీళ్ళకి అని తెలియదు కదా, యూదులకు దేవుడు ఇచ్చాడు అది. మరి మిగతా ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళకి ఏమీ లేదు, ఇక అన్ని తింటున్నారు. సరే కొత్త నిబంధన వెలుగులో దేవుడు సూచించిన ప్రతి వస్తువు మంచిది అని ఇప్పుడు అనుకుంటున్నామా? కానీ యూదుల కాలంలో ఇస్రాయేల్ పాత నిబంధన కాలంలో దానియేలు వాళ్ళున్న బ్రతికిన రోజుల్లో ఈ యూదులు కొన్ని పదార్థాలు తినకూడదు, కొన్ని జంతువులను తినకూడదు, కొన్ని పక్షులను తినకూడదు, కొన్ని చేపలు తినకూడదు. ఇప్పుడు రాజు తినేదంతా ఇప్పుడు ఇక్కడ తినాలి. రాజు ఏమేమి తింటాడు? ఆ దేశం అది కూడా అన్ని దేశమే కదా. మరి అన్నిలు చాలా చాలా తింటారు, పందినే ఒకవేళ కోస్తారు, మరి అన్నిలు పంది తింటారుగా కొంతమంది. మరి అట్లా తీసుకొస్తే అప్పుడు ఏం చేయాలా? అందువల్ల తను అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడు. అలాగా దేవుని కొరకు నిలబడ్డాడు. కనుక దేవుడు ఆ దేశంలో నుండి వాళ్ళందరికంటే వీళ్ళకి ఎక్కువ జ్ఞానము వీళ్ళకి ఇచ్చాడు, రాజుగారి కలలు చెప్పే స్థితి ఇచ్చాడు. వీళ్ళ ద్వారా దేవుని నామానికి ఎంతో మహిమ వచ్చింది. దానియేలు ద్వారా, షడ్రకు మెషకు అభిజ్ఞగోల ద్వారా ఎంతో మహిమ వచ్చింది అన్నమాట. కాబట్టి ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును అన్నది ఈ దానియేలు విషయంలో మనం చూస్తాం. ఇక కొత్త నిబంధనలో ఒక వ్యక్తి మీకు చూపిస్తాను, పౌలు. ఈయన భౌతికమైన లాభం కాదు కానీ ఈయన వేరే ఇంకొక లాభం, నిత్యత్వంలో ఉండే లాభాన్ని పొందాడు. అపోస్తల కార్యముల గ్రంథం చూడండి, అపోస్తల కార్యముల గ్రంథంలో ఈయన చెప్పబడిన మాట 26వ అధ్యాయంలో చెప్తాడు అనుకుంటా మాట. 26వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం. ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక అనే మాట ఉందని చూడండి. 26వ అధ్యాయంలో దేవుడు ఎంతో మాట్లాడుతున్నాడు. 26వ అధ్యాయము 16వ వచనం ప్రభు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి, నేను నీకు కనబడుబో సంగతిని గురించి, నిన్ను పరిచారకునిగా సాక్షిగా నియమించి కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుమో, నేను ఈ ప్రజల వలన అన్నిజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలోని వెలుగులోనికి సాతానాధికారం దేవుని వైపు తిరిగి నా అందరి విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు ఖర్చుడికై నేను నిన్ను రాజు వారి ఎదుగు పంపేదను అని చెప్పాడు. కాబట్టి అగ్రిపరాజ ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అని చూశారా మనకి ఇదే మాటలు. మరి 26:14 సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నా, మునికోళ్ళకి ఎదుగుతాను నీకు కష్టం అన్నాడు. 9వ అధ్యాయంలో ఒకలాగా ఉంది, 22వ అధ్యాయంలో ఒకలా ఉంది, 26 ఈ మాటలన్నీ అప్పుడే మాట్లాడాడు అన్నమాట దేవుడు ఎంతోటి.
అయితే ఆ మాటలన్నిటికీ ఈయన అవిధేయుడు కాదు. సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావంటే ఆయన నేను దేవుని బిడ్డలు హింసించడం తప్పు అని తెలుసుకొని అవిధేయుడు కాకుండా లోబడ్డాడు. మరి లోబడి దేవుని కొరకు మరి ఆయన చివరికి ఏమన్నాడు, నా ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటున్నాడు. అతిశయ కిరీటం, మహిమ కిరీటం, ఇలాంటి ఎన్నో కిరీటాలు బహుశా పరలోకంలో ఎక్కువ కిరీటాలు ఎవరు పొందుతారంటే పౌలే పొందుతారు. దేవుడు ఆయన్ని దర్శించినప్పుడు, ఆకాశం నుండి దేవుడు ఇంత మాట్లాడినప్పుడు ఆ మాటకి ఈయన అవిధేయుడు కాదు. అలాగే మీరు కూడా మరి దేవుని మాటలు వింటున్నప్పుడు మనం ఎలాగున్నాం. ఒక నలుగురిని చూపించాను, ఆజ్ఞ విషయమై శ్రద్ధ లేని వాళ్ళు, ఆజ్ఞను తిరస్కరించిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు నలుగురిని చూపించాను. ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి లాభం పొందిన వాళ్ళు ముగ్గురు, భౌతికమైన లాభం, ఒక ఆయన ఏమో నిత్యత్వంలో యుగ యుగాలు. చూసారు ఆయన ఏమంటాడు, దృశ్యమైన అనిత్యములు అదృశ్యమైన నిత్యములు క్షణికమైన ఈ శ్రమ చులకని శ్రమ మాకు అంతకంతకు మహిమ భారము కలుగు చేయుచున్నది అంట. చూసారా రేపు పొద్దున మహిమలో ఎంతో భారం ఆయన ఎన్నెన్నో కిరీటాలు ఎన్నెన్నో పొందుతారు, ఎన్నెన్నో బహుమానాలు పొందుతారు. అంత స్థితి దేవుడి ఆఖ్యానికి ఆయన లోబడడం వలన ఆయనకి కలగబోతుంది. సరే ఇప్పుడు ప్రస్తుతము ఆజ్ఞను తిరస్కరించే నలుగురిని, ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగిన ఒక నలుగురిని మీకు చూపించాను కదా. అయితే ప్రస్తుతం దేవుడు మనకి ఏం ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు ఇప్పుడు మనకి ఏం ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు, ఒక నాలుగు ఆజ్ఞలు మీకు చూపిస్తాను. చూడండి అపొస్తల కార్యముల గ్రంథం 17:30 ఆ అజ్ఞాన కాలంలోనూ దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవాలని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. అది మారు మనసు పొందుట అనేది దేవుడి ఆజ్ఞ. ఈ ఆజ్ఞకు ఎందరు విధేయత చూపించారు, మనసు మార్చుకున్నారు, ప్రవర్తన దిద్దుకున్నారు, దేవుడి వైపు మళ్ళుకున్నారు, పాపాలు విడిచిపెట్టారు అనేది చాలా ప్రాముఖ్యం. ఎంతకాలంగా దేవుని వాక్యం వింటున్నారు, ఇంకా మారు మనసు పొందారా లేదా? మనము మారు మనసు పొందడానికి నిర్లక్ష్యం చేస్తే మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడ్డాడు యేసు. అలాంటి దుస్థితి దుర్గతి మనకు కూడా వస్తుందేమో ఒకసారి ఆలోచించండి. ముగించాలి కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతాను. రెండవ ఆజ్ఞ, మారు మనసు పొందిన వాళ్ళకి దేవుడిచ్చే రెండో ఆజ్ఞ. చూడండి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, నాలుగో అధ్యాయంలో ఇక్కడ అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు, కాగా మీరు ఎలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని వేడుకొని మన ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. ఏంటి వీళ్ళు ఇచ్చిన ఆజ్ఞ? దేవుని సంతోషపరచాలి. ఎలాగు నడుచుకుంటే దేవుడు సంతోషపడతాడు మీ విషయంలో? ప్రస్తుతం మీ విషయమై దేవుడికి సంతోషం ఉందా, సంతాపం ఉందా, ఏముంది? ఏదో ఒకటి ఉండాలి. సంతోషంగా మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు బాప్తిసం పొందేటప్పుడు అన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అన్నాడు. 17:5 కూడా మరొకసారి అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. మన యందు దేవుడు ఆనందిస్తాడా? మన ఆలోచనలు, మన చూపులు, మన మాటలు, మన వినికిడి, మన నడక పడక, మన బహిరంగ జీవితము, అంతరంగ జీవితము దేవుడు ఆనందించేటట్టుగా ఉన్నాదా? దేవుణ్ణి సంతోషపెట్టాలి. కొలసీ పత్రికలో కూడా అదే మాటలు రాస్తాడు. కొలసీ పత్రికలో సంతోషపెట్టడం అనే దాని గురించి 9:9 అదంతా చాలా పెద్ద వచనంగా ఉంది. ఇక్కడ ఒక మాట ఉంది, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. 9:12 కలిసి ఉన్నాయి. అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్టుగా మనము నడుచుకోవాలా అన్నట్టుగా అక్కడ ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో సంతోషం, అన్ని విషయాలు, కొన్ని విషయాలు సంతోషపెట్టి కొన్ని విషయాలు సంతోషపెట్టేది అనుకోండి, సౌలు లాగానే మనం కూడా చేస్తున్నామని అర్థం. కొన్ని విషయాలు లోబడ్డాడు, కొన్ని విషయాల్లో లోబడ్డాడు. కాబట్టి అది రెండు.
మారుమనసు పొందాలా, దేవుని సంతోష పెట్టాలా. మూడోది, మూడోది ఏమిటి? యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంది ఒక మాట. ఏముంది? 13వ అధ్యాయము 34వ వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ఒకరినొకరు ప్రేమించుకోవాలి దేవుని బిడ్డలు. సంఘంలో అలాంటి ప్రేమలు ఉన్నాయా? ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించుకోవాలట సంఘం, ఒకే సంఘంలో ఒకే రొట్టెలో ఒకే రసంలో పాలు పొందుతున్న మనం ఒకరినొకరు ప్రేమించుకునే బిడ్డలుగా ఉండాలి. చాలాసార్లు ఒకరికొకరు వందనాలు చేసుకునే పరిస్థితి కూడా లేకుండా ఉంది, ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితి కూడా లేకుండా ఉంది. మనం ప్రభువు రాకడ సమీపంగా ఉన్నదని చెప్పుకుంటున్నాం, మరి ఇది తగునా మనకి? అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి. మన వయసు పెరుగుతుంది, భౌతిక వయసు పెరుగుతుంది, ఆత్మీయంగా మీరు నమ్మి ఎంతకాలం అయింది? ఎంతకాలం అయింది? నేను యేసుప్రభు నమ్ముకొని 49 ఏళ్ళు అవుతుంది. నా 19 ఏడు ప్రభు నమ్ము, ఇప్పుడు 49 నడుస్తుంది, 48 నిండి. మరి మీరు కూడా 10 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అయి ఉంటుందిగా. మరి ఇంత అనుభవం కలిగి ఇంత ఎంతమంది వాక్యాలు విని ఉంటారు మీరు, ఎన్ని వాక్యాలు విని, ఎంత వాక్యం చదివి తెలుసుకొని, ఎన్ని ప్రసంగాలు యూట్యూబ్లో వింటూ, మరి ఇలాంటివన్నీ సరి చేసుకోకుండా మరి ప్రభువుని ఎలాగా మనం ఎదుర్కోవాలి? మరి ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఏమి చెప్తాం ఆయనకి? లెక్క అడగడం మనల్ని, వ్యర్థమైన ప్రతి మాట గురించి లెక్క అడుగుతాడని ఉంది కదా మత్తయి 12:36. కాబట్టి ఆలోచించండి, ఒకరినొకరు ప్రేమించాలి. ఇక ఆఖరిగా గ్రేట్ కమాండ్మెంట్ ఉండనేమో, ఏమిటిది? మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. 4 ఆజ్ఞ, మారు మనసు పొందడం ఒక ఆజ్ఞ, దేవుని సంతోష పెట్టడం ఇంకొక ఆజ్ఞ, ఒకరినొకరు ప్రేమించడం ఒక ఆజ్ఞ, తర్వాత 4వదిగా సర్వలోకానికి, సర్వలోకం సంగ దేవుడు మనము మనకు తారసపడే వాళ్ళకి మనం దేవుని వాక్యం చెప్పాలి. మన దగ్గరికి వచ్చే వాళ్ళకి, మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలి. ఒక ఆయన ఎవరో ఒక ఆయన చెప్పేవాడు, భక్తి సింగ్ ఫెలోషిప్ ఒక ఆయన ఉండేవాడు, మీరు కిరాణా కొడతారు కదా కిరాణా కొట్టుకి, ఆ కిరాణా అతనికి ఎప్పుడన్నా ఒక పత్రిక ఇచ్చారా? మంగళ షాప్కి వెళ్తారు కదా, ఆ మంగళానికి ఎప్పుడన్నా స్వాత చెప్పారా? పాలు ప్యాకెట్కి వెళ్తారు కదా, వాళ్ళకి ఎప్పుడన్నా పత్రిక ఇచ్చారా? మనం వెళ్ళేది, మన ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు చాలా మంది, మనకి ఇడ్లీలు అమ్మేవాళ్ళు ఉంటారు, మనకి ఆకుకూరలు అమ్మేవాళ్ళు ఉంటారు మన ఇంటికి వచ్చి, లేక పాలు పెరుగు పోసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడన్నా దేవుడి మాటలు చెప్తారా? ఒక పత్రిక ఇస్తారా వాళ్ళకి? నేను ఇక్కడ నర్సీపట్నంలో మా కిరాణా కొట్టుకి ఒక ఆయనకి ఇచ్చాను. ఇస్తే వాళ్ళు ఏదో అంటుంటారు, లే ఆ కిరాణా కొట్టుకి ఇస్తే మాకెందుకండి ఇవన్నీ అన్నా, చదవండి అన్నా. తర్వాత ఇక్కడ మున్సిపల్ కమిషనర్ని నేను మా ఇంటి పైన ఒక 2 గదులు వేసాను, దాని గురించి అప్రూవల్ విషయంలో కనుక్కోవడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ మున్సిపల్ కమిషనర్కి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి ఇద్దరికి నేను రాసిన పుస్తకాలు కరపత్రికలు ఇచ్చాను. మాకు ఇవన్నీ చదవడానికి టైం ఉండదండి అన్నాడు ఆ మున్సిపల్ కమిషనర్. నా బాధ్యత నేను చేశాను, దేవుడే ఆయనకి లెక్క అడుగుతాడు. కాబట్టి అలాగా మనం ఎవరి దగ్గరికి వెళ్తామో వాళ్ళ గురించి ముందు ప్రార్థన చేయండి, ప్రభువా ఇంతమందిని నేను కలుస్తుంటాను పొద్దున్న లేస్తే, నా దగ్గరికి ఎంతమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వాళ్ళకి ఏదన్నా ఒక అవకాశం సందర్భం నాకు కలిగి నేను వాళ్ళకి నీ మాట వాళ్ళ చెవిని వేయడానికి ఒక కరపత్రిక లేకపోతే ఒక బైబిల్ ఏదో ఏం చేస్తారు నేను అది తెలియదు. సువార్త చెప్పాల్సిన బాధ్యత మన మీద. కాబట్టి ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు, ఆజ్ఞ విషయం ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్ష పొందుతాడు, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు అందువలన లాభము పొందుతాడు. ప్రార్థన చేసుకో. ప్రార్థన. ప్రేమ స్వరూపకు దేవ, మీ ఘనమైన నామునికి స్తోత్రం. ఈ రాత్రి వేళ టంగుటూరు సంఘ బిడ్డలతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. ఈ సందర్భం కొరకు మీరు సామెతలు 13:13 వచనం చూపించారు, వాటిని ప్రారంభించి కొనసాగించి ముగించడానికి కృప ఇచ్చినందుకు స్తోత్రం. చెప్పండి మాటలు ఆశీర్వదించండి, విన్న హృదయాల్లో ఆ మాటలు ఫలించినట్లు, రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు,
రక్షణ పొందిన బిడ్డలు తదుపరి చేయవలసిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించుటకు కావాల్సిన మీడైన కృపను అనుగ్రహించుకొని ఆశీర్వదించుకొని మీ ప్రేమ గల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి కొనియాడి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ